మటన్ బిల్లి రామండి బాబాయ్. అసలు దానికి ఆ పేరు ఎలాగొచ్చింది తెలుసా? నాకు తెలుసు బాబాయ్. చెప్పు. రామని ఆయన బిల్లి డాన్స్ చేస్తూ మటన్ ఉండి ఉంటాడా? వంట మాస్టర్ అన్నమాట. నార్త్ లో చాలా ఫేమస్ ఆయన బెల్లిరామ్ అంటే. మటన్ తోటి ఒక ఐటమ్ చేసి దాన్ని అలా పాపులర్ చేసుకున్నాడు ఆయన. మటన్ బెల్లిరామ్. అప్పుడు గిన్నె తీసుకో, చిన్న గిన్నె. అప్లేట్లు ఎవరా? నూనె పోయి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, మరీ నూనె బాగా మరగక్కలద్దురా, కొంచెం వేడైతే చాలు. ఇవన్నీ వేద్దాం అందులో. అలాగే ఇదిగో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇదిగో ఉల్లిపాయలు. చూసా, కొంచెం మటను ఉల్లిపాయలు ఎక్కువ సన్నగా తరిగి పెట్టాం. ఉప్పై తొందరగా ఏగుద్ది. ఉల్లిపాయ కూడా బాగా బంగారు రంగు వచ్చేదాకా ఏపలరా. బాబాయ్ మంచి స్మెల్ వస్తుంది బాబాయ్. అందులో బాగా ఏగింది కదరా, అదే మరి బెల్లి రమ్మంటున్నాం స్పెషల్ అంటే కళ్ళ బెల్లు వేసేద్దాంరా. అదే కొంచెం పసుపు కూడా. ఇప్పుడు ఇందులో రా మటన్ వేద్దాం. ఒకరు ఒక్క 5 నిమిషాలు అలా మగ్గిద్దాం నూనెలో మటన్. చిన్న మంట పెట్టి మూతట్టే పెట్టేసి ఆ పాన్ తీసుకో. ప్లేట్ని చూడు, మసాలా సామాన్ ప్లేట్ పోయేంటి. ఇదిగో చెక్క, యాలకులు, జాపత్రి, ధనియాలు, జాజికాయ. ఈ కంచం వేసే తర్వాత చెప్తాను. పోయి మీద పెట్టదు నీళ్ళు పోయి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కట్ చేసి పెట్టాం కదా, ఇది ఒకటి పెట్టాలరా. ఉడుకుతూ ఉంటాయి కదా, ఇవిడికి లోపు నువ్వు ఇది పట్టుకెళ్ళి వద్దులే, రెండు పట్టుకెళ్ళి ఒకేసారి రెండు రెండు పట్టుకెళ్ళనా. ఇప్పుడు ఇదిగో టమాటా కూడా ఉడికింది. ఇది ఏం చేస్తావు అంటే నువ్వు పై తొక్క తీసేయి, తొక్క తీసి పేస్ట్ చేసుకో. ఇది పొడి రెండు పట్ల. ఇగో బాబాయ్ తీసుకొచ్చాను బాబాయ్. రైట్ రా, నా పేస్ట్ ఇందులో వేసే. పొడి మసాలా పొడి, కారం పెట్టాను చూడు పక్కన వేసే. కన్నీరు పోయి. కలుపు. మూత పెట్టు. ఇప్పుడు 20 నిమిషాలు అలా ఉతికితే కూర రెడీ అవుతుందిరా. ఇరవై దీని మూత నీళ్ళ కింద ఉంది కదా, ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిపోవాలి. అప్పుడు ఉడికేసినట్టే మూత పెట్టి. మూత పెట్టక, ఇంకా మూత పెట్టద్దా? ఇంకా మటన్ ఉడికిపోయింది, కూర దగ్గర పెడాలన్నాను కదా, మూత తీసి దగ్గర పడదు. ఇది పొయ్యి కట్టే, మటన్ అయిపోయింది. ఇదిగో బౌల్ తీసుకో.
రైట్ చూడు, అక్కడ పచ్చిమిరపకాయ అల్లం పెట్టి వెళ్ళబట్రా. కొంచెం కొత్తిమీర పెట్టరా. ఇదిగో అది ఒక గిన్నెలో నూనె పోసి అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మటనం వేసి మగ్గించుకోవాలి. ఈలోపు ఒక పాన్ తీసుకుని అందులో దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, ధనియాలు, జాజికాయ వేసి బాగా వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్లో నీళ్లు పోసి అందులో టమాటా ముక్కలు వేసి ఉడికించుకుని తొక్క తీసి పేస్ట్ చేసుకుని అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టమాటా పేస్ట్ను మగ్గుతున్న మటన్లో వేసి దానితో పాటు ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడి, కారం, నీళ్లు పోసి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మటన్ బెల్లీరామ్ రెడీ.